దేవుని ఈ సార్వత్రిక సంఘం నేను ఒక విశ్వాసికి అంగీకరించు. ఎలయనగా నువ్వు దేవుని కుటుంబంలో ఒక అవయవంగా ఉన్నప్పుడు నీవు క్రీస్తుని స్వభావాలు కలిగి ఉండాలి. అఫ్ కోర్స్ చర్చికి రావాల్సింది చాలా ఆశీర్వాదాలు, అద్భుతాలు, మేలులు పొందడానికి ఇవన్నీ రెండవది. వాస్తవానికి లాస్ట్ క్లాస్ ఇది, బట్ అన్ని చోట్ల ఇదే ఫస్ట్ క్లాసే నేర్పిస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, సంఘానికి రావాల్సిన ఫస్ట్ క్లాస్ మొట్టమొదటి మహోన్నతమైన పాఠం ఏంటి? ద మెయిన్ రీజన్ దట్ వి కమ్ టు చర్చ్, యేసు ప్రభు సన్నిధికి మనం వచ్చే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనందరి స్వభావ గుణగణములు యేసు ప్రభు రూపులోనికి రూపాంతరపరచబడాలి. ఆమె నేను సరిగా చెప్పాలి. మీరు చాలా కాలంగా మందిరానికి వస్తూ నీ లోపల ద్వేషాలు, కోపాలు, అసహనాలు, క్రోధాలు, కక్షలు, ఒకరిని గురించి ఒకరు సనుగుకునే మాటలు, నువ్వు ప్రభు మందిరానికి వస్తూ నీ లోపల దేవునికి విరోధమైన భిన్నమైన స్వభావాలు, భిన్నమైన గుణ లక్షణాలు వినాలి. ఇవేవైనా ఉంటూనే ఉంటే అఫ్ కోర్స్ మనుషులు అన్న తర్వాత మనం బలహీనమైన శరీరంలో ఉన్నాం కాబట్టి పదే పదే పడిపోతూ ఉంటాం. అయితే పదే పదే మనం పడింది నిజమే, అయితే అదే జీవితం అయిపోకూడదు. వి ఆర్ మెన్ అండ్ వి ఆర్ ప్రోన్ టు కమిట్ ఎర్రర్స్. టు ఎర్ర ఇస్ హ్యూమన్ అని ఒక సామెత ఉంది, అండ్ టు ఫర్గివ్ ఇస్ డివైన్. తప్పు చేయడం మానవ సహజ లక్షణం. మనం తప్పులు చేస్తాం, బట్ బైబుల్ అంటుంది చేసిన తప్పుని మరలా మరలా రిపీట్ చేస్తున్నామంటే ఇట్ షోస్ యువర్ క్యారెక్టర్. నీ క్యారెక్టర్ను చూపిస్తుంది. నువ్వు పొద్దాకా కోపడుతూనే ఉంటున్నావు, ఆ కోపంలో పళ్ళు గొరుగుతున్నావు, నాలుగు గొరుగుతున్నావు, బూతులు మాట్లాడుతున్నావు, ఆ మాటలు ఏది పడితే తిత్తని హర్ట్ చేస్తామంటే అది తెలియకుండా రావడం కాదు. సైతాన్ మీద బ్లేమ్ చేయబాకు, నీ క్యారెక్టర్ అంతే, నీ క్యారెక్టర్ అలా అయిపోయింది. నువ్వు అలా చెప్పుకుంటూ నువ్వు ఏసై బిడ్డని చెప్పుకోబాకు, బయట ఎక్కడ మాట్లాడబాకు దయచేసి అట్లా, నీ ద్వారా ఏసీకి అవమానం వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం వాక్య వినే కొలది నీలో నాలో రావాల్సింది ఏంటంటే క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్. నువ్వు మారావు అన్నది నీ ఇంట్లో రుజువు అవ్వాలి, నీ భర్త చెప్పాలి, నీ భార్య చెప్పాలి, నీ స్వభావ గుణగణాలు మారినవి అనడానికి నీ కాలేజ్ మేట్స్ నీతో ఉంటున్న రూమీస్ చెప్పగలగాలి, నీ ఉద్యోగ స్థలంలో ఉన్నవారు చెప్పగలగాలి ఈ కుమారుడు ఇలాంటి వాడు, ఈ కుమార్తె ఇలాంటి వారు అని వాక్యాన్ని గమనించాలి. అందుకని దేవుని బిడలారా, దేవుని ప్రేమతో చెప్తున్నాను, దేవుని మందిరానికి మనం వచ్చే కొలది బాగా ఇది నంబర్ వన్, ఇదే చర్చ్ అంతటికి చెప్తున్నాను. నంబర్ వన్ ఏంటంటే మన క్యారెక్టర్, మన నేచర్ ప్రతిరోజు యేసు ప్రభులాగా మారాలి. చెప్పరు గట్టిగా, ఆడు స్టీఫన్ లాగా మారాలి, ఆయన పాల్ గారి లాగా మారాలి, ఆయన పీటర్ లాగా మారాలి, ఆయన కుమార్ గారి లాగా మారాలి, ఆ అమ్మగారి లాగా మారాలి. ఎవరిలాగా నువ్వు మారద్దు, సంఘం అంతా యేసు ప్రభులాగా మారాలని మనకు నియమించబడి ఉంది. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆ పాస్ గారి లాగా మారాలంటే తెల్లబట్టలు వేయాల్సి వచ్చింది, ఆ పాస్ గారి లాగా మారాలంటే దేవుని స్తోత్రం కలుగున ఒక కోట వేయాల్సి వచ్చింది, ఆ పాస్టర్ గారిలో వెలి వేషములు మనం ధరించవలసి వస్తుందేమో. మంచి విషయాలు, మంచి పద్ధతులు పాటించడంలో తప్పు లేదు, కానీ అయితే మనందరికీ కొల పరిమాణం ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. నేను స్తోత్రం చెప్పాలి గట్టిగా. నువ్వు ఇలాంటి ఆత్మీయమైన మందిరానికి వస్తూ ఇంకా పాపపు జీవితంలోనే బ్రతుకుతూ ఉంటే లాభం ఏంటి చెల్లి, లాభం ఏంటి సహోదరి? నీ కోడలంటే ఓర్వలేవు నువ్వు, అంత కోపం వచ్చేస్తుంది నీకు. నీ పిల్లవాడు లోపల అన్ని తప్పులు పెట్టుకున్నావు, నీ కోడలు ఒక చిన్న తప్పు చేసి ఊరంతా ఎండేస్తున్నావు. నీ ముఖం చూడాలి, చిన్న మినీ సైజు దెయ్యంలాగానే ఉంటావు. ఎక్కడ ఓర్పు, ఎక్కడ నీ లోపల సహనం, ఎక్కడ నీ లోపల క్రీస్తు ప్రేమ, ఎక్కడ చూపిస్తున్నావు నువ్వు, ఎక్కడ క్షమిస్తున్నావు? తప్పు చేసినప్పుడు
వింటున్నారా, మనం కోపగించుకుని వెంటనే దానిని దిద్దడంలో తప్పు లేదు. ఆ కోపము కూడా సాయంకాలం లోపలది చల్లారిపోవాలని ప్రభు అన్నాడు, సమాధానం కలగాలని ప్రభు అన్నారు. అలాంటప్పుడు దేవుని పిల్లలమైన మనం వింటున్నారా, మన స్వభావాలు ఎంతగా ప్రభులాగా మారుతున్నాయి. నేను పరిశుద్ధతలోకి వచ్చానా, హంబుల్గా ఉంటున్నానా దేవుని దగ్గర, మనుషుల దగ్గర కూడా హంబుల్గా ఉంటున్నానా, వింటున్నారా మాట, లేకపోతే తాటాకు లాంటి బడాయిలు ఏమైనా కొడుతున్నానా, వింటున్నారా మాట, రేకుమూత లాంటి బడాయిలు నా దగ్గర ఏమైనా ఉన్నాయా, ఏ స్థితికి దేవుడిని హెచ్చించి ఉన్నా, ఏ స్థాయిలో ప్రభు నిన్ను ఉంచి ఉన్నా, తగ్గి ఉండడం నేర్చుకుంటున్నావా, నీ సంఘములో బ్రదర్స్ దగ్గర నువ్వు తగ్గించుకుంటున్నావా, నీ సంఘములో సిస్టర్స్ దగ్గర నువ్వు తగ్గించుకున్నా, ముఖ్యంగా యవనస్తులకు పెద్దవారికి అందరికీ చెప్తున్నాను, నువ్వు తగ్గించుకునే స్వభావం నీకుందా, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ముద్ర లేచి నిలబడి ఆ తగ్గించుకునే మనసు నీకుందా, బైబిల్లో ఉంది ఆ మాట. ఇప్పుడు మన జీవితాలలో ప్రతి విషయాలలో ఏం కావాలి, ప్రభు లాంటి గుణగణాలు. మళ్ళీ చెప్తున్నాను, మీరు మందిరాలకు వస్తూ విశ్వాసులారా గుర్తుపెట్టుకోనండి, మీరు మందిరాలకు వస్తూ 5 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ అయినా, నాతో పాటు 10 సంవత్సరాలు ఉన్నా, నీ క్యారెక్టర్ గనక మారకపోతే నువ్వు దేవునికి పనికిరావు, సంఘానికి పనికిరావు. నువ్వు దేవుని బిడ్డవైతే సంఘంలో ఉంటే గనక ఫస్ట్ నీ లోపల నా లోపల ఏమి రావాలి, క్యారెక్టర్లో మార్పు రావాలి. ఆమెన్ చెప్పు, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏం చెప్పుకుంటున్నారు మీ ఇళ్ళ దగ్గర నిన్ను, ఏం చెప్పుకుంటున్నారు నిన్ను గురించి మీ కుటుంబాల దగ్గర, నిన్ను గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, నీ స్వభావం మంచిదని మా అమ్మాయి అనండి అని అంటున్నారు మీ డాడీ మమ్మీ, బట్ వాళ్ళ లోలత్తులు తెలుసు కదా, షీఈస్ నాట్ గుడ్ ఆర్ హీఈస్ నాట్ ది బెటర్ పర్సన్, వాళ్ళు నీ విషయంలో బాధపడుతున్నారు కదా. ద రీజన్ ఈస్ నీ స్వభావ గుణములు మారలా. మళ్ళీ చెప్తున్నాను, సంఘములో ఎవరు పెద్దలో చెప్తాను వినండి, సంఘములో ఎవరు పెద్దలో చెప్తాను వినండి, సంఘానికి 10 సంవత్సరాల నుంచి వస్తున్న వారు సంఘ పెద్దలు కాదు. ఎవరైతే క్రీస్తు స్వభావంలోనికి త్వర త్వరగా మారుతున్నారో వారే సంఘములో పెద్దలుగా ఉండడానికి అర్హులై ఉన్నారు. మన గుణగణాలలో మార్పులు రావాలండి, క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ రావాలండి. ఫలానా లైఫ్ ఆర్ చర్చ్కి వెళ్తున్నాను, లేక ఇంకా మంచి మాట చెప్పాలంటే యేసు ప్రభు పాదాల దగ్గరికి ఈ మందిరం లోపలికి వెళ్తున్నాను, నేను వెళ్తున్నాను అన్నప్పుడు ఎంతవరకు అబద్ధాలు మానేవా నా చెల్లి, హృదయంలో ఎవరి మీద బాధలు లేవని నువ్వు చెప్పగలవా, ఎవరితోనూ చెడు స్నేహాలు లేవు, చెడు సహవాస లేవని చెప్పగలవా, చూపు మారిందా బిడ్డ, మాట మాట్లాడే విధానం మారిందా కుమారుడా, నీ విధేయత ఎంతవరకు వచ్చింది, నీ చురుకుదనం ఎంతవరకు వచ్చింది, నీ నైపుణ్యత ఎంతవరకు వచ్చింది, ప్రభులాగా ఎంతవరకు మనం మార్చబడ్డా, నీ మైండ్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నావా, నీ శరీర అవయవాలను ఫస్ట్ పెట్టగలు అంటే ఆ మాట అర్థం ఏంటి, అది పాపము చేయకూడనట్లు వాటి నువ్వు అణగదొరకగలుగుతున్నావా. ట్రాన్స్ఫర్మేషన్ చర్చ్ అంటేనే అది, బైబిల్ ఏమన్నాడు ప్రభు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను అది ముడత అయినను అట్టిది మరి ఏది లేక నిర్దోషమైనది గాను నిష్కళంకమైనది గాను ఇంకా మహిమగల సంఘముగా దానిని తన ఎదుట మహిమగల సంఘముగా ఏది నిర్దోషముగా ఉన్న దానిని కళంకముతో ఉన్న దానిని ముడతలతో మచ్చలతో ఉన్న దానిని తన ఎదుట మహిమగల సంఘంగా నిలబెట్టుకోవడానికి వాక్యము చేత ప్రతిరోజు ఏం చేస్తానంట, స్నానం చేపిస్తానంట. అలా అయిన నీ బుద్ధి నా బుద్ధి స్వభావాలు మారుతాయని వాక్యాలు చెప్పవలసినదే. మనం యేసు ప్రభులాగా మారడానికి have you preached the knowledge of Christ Jesus yesu christ nika vitunara ati shreshthamaina gnanamulu gurichi ikkada sangulo maatladabadutundi alantappudu church ki vastunnam ante malla em raavali cheppandi maatladalano telusu character transformation raavali naa swabhavam maarali paina oka maata lopala oka maata no no yesu chustunnadu manalni ముక్కు తెరిచి పెట్టుకుని ఏం చేస్తున్నావురా డాడీ, అందరూ ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటూ ఇది పేపర్కి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను డాడీ, అరే నువ్వు వీడియో కాల్లో కదరా ఉన్నావు, ఎట కదరా అంటున్నావు, నువ్వు ఎవరిని మోసం చేసావు, నువ్వు నీ స్వభావం ఏంటి, ఇప్పుడు ఒక అబద్ధం చెప్పావు,
కన్న తండ్రినే మోసం చేసేప్పుడు నువ్వు, కట్టుకున్న భర్తను మోసం చేస్తున్నావు నువ్వు, జన్మనిచ్చిన అమ్మను ఆ నవమాసాలు మోసి వీటిన్నర ప్రాణమును పదంగా పెట్టి నేను కన్న తల్లికి నువ్వు అబద్ధం చెబుతున్నావు. క్యారెక్టర్ మారలేదు, ఎడుకొచ్చి హల్లెలూయా స్తుతి మహిమ అంటున్నావు. స్వభావం మారలేదు, సంఘంలో పదవులు లేవంటున్నావు. నీ గుణగణాలు మారలేదు, నన్ను గుర్తించట్లేదు అంటున్నావు. మళ్ళీ చెప్తున్నాను, స్వభావం మార్చుకో. నీకే గుర్తింపు రావాలో చెప్పమంటావా? అమ్మో ఆ సిస్టర్ గారా, నిజంగానండి యేసు ప్రభుని మనం చూడాల్సిన పని లేదండి. ఆమెలో యేసు ప్రభు గుణగణాలు మనం చూడవచ్చు. అంత మంచి వ్యక్తి అండి, దేవుని స్తోత్రం కలుగునగాక. ఆ పేరు మనమందరము ప్రభు ఎదుట కలిగి ఉండాలి. ఆ పేరు మనం సంఘం ఎదుట కలిగి ఉండాలి. ఆమె నేను చెప్పండి గట్టిగా, ఎస్ నేను మారాలి. చెప్పండి అందరి మాట హుషారుగా చెప్పాలి గట్టిగా. నా స్వభావాలు మారాలి. ఇంట్లో 24 గంటలు గొడవ లేనట్టుగా, ఎప్పుడు కయ్యాలేనట్టుగా, ఇంట్లో ఇల్లంతా దెయ్యాల కుటీరంగా ఉంటుందటగా, ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియని పరిస్థితిగా ఉంటుందంటగా. అమ్మో ఈరోజు కొంచెం పర్వాలేదు, మధ్యాహ్నం దాకా బాగుంది, సాయంకాలానికల్లా బాగుంది అనుకున్నప్పుడు వెంటనే గొడవ జరిగిద్దండుగా ఇంట్లో. ఏవి అర్థం చేసుకునే మనసు రాలేదండి ఇంకా నీకు, నోట్లో నీరు పోసుకునే మనసు రాలేదండి ఇంకా నీకు, మౌనంగా ఉండమన్నది రాలేదండి ఇంకా నీకు. మార్పు రావాలి మనలో. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఫీసులో ఉన్నావు, 8 గంటలు ఉద్యోగం చేయాలి, మధ్యలో 2 గంటలు గంటన్నర బ్రేక్ ఇస్తారు, 6 గంటల్లోనూ నువ్వు బ్రేక్ తీసుకోవాలి. సార్ లేనప్పుడు, మేడం లేనప్పుడు నీ ఇష్టానికి నువ్వు టైం వేస్ట్ చేస్తుంటే అది నిజమైన క్రిస్టియన్ క్యారెక్టర్ కాదు. అది లంచాలు తీసుకుంటున్నావా? అది క్రిస్టియన్ క్యారెక్టర్ కాదు. అది వడ్డీలకు తిప్పుతున్నావా? నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు విశ్వాసులు, వడ్డీలకు తిప్పేవాళ్ళు. క్రిస్టియన్ క్యారెక్టర్ అంటే ఏంటి? నీ జాబ్ స్థలంలో కూడా నువ్వు నమ్మకంగా ఉండాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. మన చర్చలో ఒక సహోదరిని రోడ్డు మీద వెళ్తుంటే కై కై మన నడుస్తుంది రోడ్డు మీద. ఆమె డ్యూటీ అది. నేనున్న అదే ట్రాఫిక్లో చూసా, ఆ తడాకును చూసా, మళ్ళీ వచ్చా. రోడ్డు మీద ఎందుకు అట్ట అరుస్తున్నావు? నువ్వు క్రైస్తవురాలువేనా అసలు? అయ్యా డ్యూటీ, డ్యూటీయే. అది క్రిస్టియన్ క్యారెక్టర్? అది క్రైస్తవ స్వభావమేనా? అది ఏ రోడ్డు మీద అట్ట అరుస్తున్నావేంటి? దేవుని బిడ్డవా, రౌడీవా నువ్వు? ఇలానే మాట్లాడే బాధపడింది. అయ్యా నా కోసం ప్రార్థన చేసుకుంటుందంట. నేను నిజంగానే అక్కడుండి నా నోటి మాటలతో తప్పిపోతున్నాను కదా. ప్రభువుని మొర్ర పెట్టిందంట ఏసయ్య, నేను అలాంటి చోట్ల ఉండి నా సాక్ష్యాన్ని పోగొట్టు చేసుకోకూడదు. అడిగిన 6 రోజుల్లో ఆమెని ఆ డిపార్ట్మెంట్స్ తీసి వేరే శాఖకేసి, అట్లా అరవకుండా నోటితో పాపం చేయకుండా దేవుడు ఆమెని భద్రపరిచాడు. దేవుని స్తోత్రం చెప్పి హల్లెలూయా. డ్యూటీ అయితే తప్పు చేయాలా? పాపం చేయాలా? క్రిస్టియన్ క్యారెక్టర్ మనం కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నీ ఇంట్లో అమ్మ నాన్న దగ్గర నీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది తమ్ముడు? జాగ్రత్త, జాగ్రత్త ప్లీజ్. మందిరానికి మనం వస్తే ఇది గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ప్రభు మందిరానికి కనుక మనం నడిస్తే, ప్రభు మందిరానికి రావాల్సినది సంఘములో బోధించబడు, మనమందరమును యేసు ప్రభువలే మారాలి. కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్లోనా ప్రేమలు అలా మారాలి. ఆమె మనల్ని మనం తగ్గించుకోవడంలో కూడా అలా మారాలి. ఇక్కడ పురుషుడని, స్త్రీ అని, ఇంకా యూదుడని మీరున్నారు ఇక్కడ ఎవరన్నా? మరి ఆ మాట ఎందుకు? మరి నీకు గొప్పవాడని, తక్కువవాడని, కలిపి ఉన్నవాడని, లేమిలో ఉన్నవాడని, ఈ భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు సంఘములో మాట్లాడాలి కొంచెం గట్టిగా. తెల్లగా ఉన్నవాడని, నల్లగా ఉన్నవాడని, ఇలాంటి భేదాభిప్రాయాలు సంఘములో అందరం ఒకరి ఎదుట ఒకరు విధేయత కలిగి తగ్గింపు మనస్తత్వం కలిగిన వారంగా మనం ఉండాలి.
చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయ. నీ ప్రసంగం ద్వారా ఎవరు మారకపోయినా పర్వాలా, నీ స్వభావం ద్వారా అనేకులు మారాలి. యేసు నీ నామం. మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, నీ ప్రసంగాల ద్వారా ఎవరు మారకపోయినను నీ జీవిత సాక్ష్యాన్ని బట్టి, నా జీవిత సాక్ష్యాన్ని బట్టి యేసయ్యా అనేకులను మార్చగలగాలి. మన క్యారెక్టర్ మారాలి. యేసు నీ నామం. పాపములో ఉన్నావు, అపరిశుద్ధతలో ఉన్నావు, అపవిత్రతలో ఉన్నావు, మార్పు రావాలి. యేసు నామమున మనలో ఒక్కొక్క రోజు శుద్ధీకరణ అవసరమై ఉందన్నమాట. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నాన్న, ఫస్ట్ విషయం ఏం చెప్పాను, చర్చకు వచ్చేటప్పుడు మన లోపల ఏం రావాలి, మాట్లాడాలి. ఐదే ఐదు విషయాలు చెప్తా. మొదటిది ఏంటిది చెప్పండి, స్వభావాలు గుణాలు ఎవరిలాగా మారాలి. చర్చిలో మీ అందరికీ చెప్తున్నాను, ఏ విశ్వాసం గమనించిన అదే గమనించండి. ఏ విశ్వాసిని గమనించే మీరు అదే చూడాలి. చర్చలు వేరే, వాళ్ళ చీరలంక, వాళ్ళ బట్టలంక, వాళ్ళు వాడుతున్న వింటున్నారా డిజైన్ డిజైన్ బ్యాగులు వంక, వాళ్ళు వాడుతున్న వింటున్నారా డిఫరెంట్ డిఫరెంట్ వాచ్లు వంక, వింటున్నారా వాళ్ళు ధరించిన ఆభరణ ఈ వీటిని అబ్బే వాటిని చూసి ఎస్టిమేట్ చేయొద్దు. స్వభావాన్ని చూసి వాళ్ళకి విలువనివ్వండి. ఆమెన్ చెప్పరే గట్టిగా. చర్చ్లో నోటీస్ అవ్వవలసింది, చర్చ్లో చూపించవలసింది. వింటున్నారా, మన బడాయిలు బ్రహ్మాండాలు కాదు, మనం చూపించవలసినది యేసు వంటి గుణగణాలు ఉన్నవి. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఏది నీ సాక్ష్యం, ఏది నీ త్యాగం, ఏం చెప్తావు నువ్వు చూసావా? ప్రార్థన చేస్తే సరిపోతున్నా, ప్రయాసపడాలి. సంఘము ఆత్మలను సంపాదించాలి. ఆమె నేను చెప్పండి, రెండు చేతులతో హుషారుగా చెప్ప, మంచిగా చెప్పాలి. హల్లెలూయ. సువార్త విషయంలో చెప్తే నేను మీకు ఏ విషయంలో అప్పు లేను, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వాక్యాన్ని వింటున్న ప్రియులారా, రక్షణ పొందాలి. మన ఇంటి వారు మొదట రక్షణ పొందాలి. నీవు నీ ఐదు వేళ్ళలో ఐదు పేరు అడుగు రక్షణ లేని వాళ్ళని, వాళ్ళకోసం రోజు ప్రేయర్ చేయి. 5 members, 10 members వద్దు, ఐదుగురు పేర్లు. నీ నీకు బాగా పరిచయం అయినవాడు, రక్షణ లేని వాడు, వాళ్ళకోసం రోజు ప్రేయర్ చేయి. ఇలాంటి రక్షణ పొందాలి. అలాగనే వాళ్ళందరూ రీచ్ అవు. ఏం చేస్తున్నాం మనం? వారమంతా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వేసే కోసం ఒక్క పని అన్నా చేస్తున్నారా చెప్పండి? కృతజ్ఞత ఉండాలండి మనందరికీ. దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచి చెప్పాలి. హల్లెలూయ. యేసయ్య పాదాల దగ్గర సంఘం చేయాల్సిన పనులు చెప్తున్నాను నేను. సంఘం అంటే ఎట్లా ఉండాలి? నెంబర్ వన్, మొదటిది ఏంటది? యేసు ప్రభు యొక్క స్వభావ గుణాల్లోకి రావాలి. నెంబర్ టూ, ఆత్మీయమైన క్రమశిక్షణలు మనం అందరికి కలిగి ఉండాలి. ఈ వ్రేళ్ళలో మర్చిపోవద్దు. మూడవది అన్న చెప్పి నేనేది, మూడవది ఖచ్చితంగా నువ్వు విశ్వాసమైతే ఏం చేయాలి? ఆత్మలను ఎవరికి ఇక్కడ ఎక్సెంప్షన్ లేదు, అందరూ చేయవలసిందే. పౌలు వాక్యం చెప్పాడంట. ఎవరంట? చెప్పాలి, మాట్లాడాలి. పౌలు ఏం చేశాడంట? వాక్యం చెప్పాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ సంఘస్థులు ఇద్దరు ఏం చేశారంటే, బైబిల్ తీసి ఆయన చెప్పిన వాక్యాలన్నీ కరెక్టా కాదా దేంతో పోల్చి చూశారు వాళ్ళు. దట్స్ ద పాయింట్. ఇక్కడ పౌలు వాళ్ళకు సువార్త ప్రకటించక మునిపే అపోస్తులు పెద్దలు వాళ్ళకు సువార్త చెప్పారు. దట్స్ ద పాయింట్. సో ఇంతకుముందు మా పెద్దలు చెప్పున్నారు కాబట్టి మా పెద్దలు చెప్పినట్టు చదువుతున్నాడా? కుర్రోడు ఎవరు కొత్తగా చదువుతున్నాడా? సంఘము వాక్యం ఎక్కువగా తెలుసుకోవడానికి, ఇంకా లోతులు నేర్చుకోవడానికి మన జీవితాలను అంకితం చేయాలి, ఆశపడాలి. యేసునామము. మంచి చెప్పాలి. హల్లెలూయ. బాగుందా? బాగుంది అంటే ఇంకొక రెండు ముద్దలు పెడతాం. బాగలేదా? బాగలేదంటే అవునా అని పక్కన పెడతాం. వినాలన్నమాట. బాగుందా అంటే ఇంకో రెండు ముద్దలు పెడతా. అలాగునే యేసయ్య నీకు వాక్యాన్ని తినిపిస్తుంటే దాని రుచును ఎరగాలి. ఆమె మరే కొన్ని సందర్భాల్లో కాకరకాయ పెడతాడు. ఆమె అది ఎట్లా ఉంటుంది నాన్న? కొన్ని సందర్భం ఏం చేస్తాడు దేవుడు? అదే నీకే కాకరకాయ పెడతాడు. కాకరకాయ పెడితే ఎలా ఉంటుంది? అయితే అది ఆరోగ్యమా? మాట్లాడాలి కొంచెం ఏమైనా ఉన్నా తెలుసు, లోపల ఉన్న పారాసైట్స్ అన్ని పురుగులన్నీ స్తోత్రం కలుగునుగాక, అవి చచ్చేపోతాయి కదా. అలాగునే దైవజనుడు వినాలి, మాటలు వినాలి. సంఘము మంచి మంచి వాక్యాలు నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా.
హుషారుగా చెప్పాలి హల్లెలూయ. ఒరిజినల్ ఉంటేనే డూప్లికేట్ చేయడం కుదిరింది. అంతేనా? అంతేనా? డూప్లికేట్ ఉంటే ఒరిజినల్ చేస్తారా? కొంచెం మాట్లాడండి. ఏమన్నా చిన్న క్వశ్చనే నేను అడిగాను, అదే కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వశ్చన్ కాదు. ఏంటది? ఒరిజినల్ ఉంటేనే డూప్లికేట్ చేస్తాడు. డూప్లికేట్ ఉంటేది ఒరిజినల్ చేస్తాడా? నో, అతడి దగ్గర లేదు. అప్పుడు ఒరిజినల్ ఉందంటే ఏముంటుంది? డూప్లికేట్ ఉంటుంది. సరి అయిన ఉపదేశం, సరైన బోధ ఉన్నప్పుడు అబద్ధ బోధ కూడా ఉంది. వింటున్నారా గట్టిగా? అబద్ధ బోధకి కాకపోతే పిడి లేదు. అది విషయం. ఒక కత్తికి కనుక, వింటున్నారా, ఒక కత్తికి కనుక దాని పిడి ఎంత ముఖ్యమో అదే రీతిగా అబద్ధానికి ఎప్పుడు కూడా పిడి ఉండదు. అబద్ధము యొక్క పిడి పట్టాలంటే సత్యం వస్తే కానీ పట్టుకొని రే ఇది సత్యం కాదని దాని పక్కన పెట్టింది. అర్థమైతే స్తోత్రం. రెండు చేతులెత్తి కొంచెం గట్టిగా చెప్పాలి. మంచిగా చర్చ్లో ఏం ఆశ ఉండాలో చెప్తా వినండి. ఎక్కువగా మేము వాక్యం వినాలి. ఇంకా చెప్పండి, మంచి విషయాలు చెప్పండి. ఇంకా కొత్త కొత్త విషయాలు చెప్పండి. ఇంకా ఎక్కువగా మేము తెలుసుకోవాలి. ఇది పెరగడానికి కాదు, జీవితం మారడానికి. సరిగా చెప్పరే? మంచిగా హుషారుగా చెప్తారా? మంచిగా హల్లెలూయ. వాక్యము నీకు బోర్ అనిపించకూడదు. ఆమెన్ చెప్పాలి గట్టిగా. వాక్యము వినేటప్పుడు నిద్ర రాకూడదు. వేస్తున్నాము ఆమెన్. వాక్యం వినేటప్పుడు ఫోన్ నొక్కుతా కూర్చోకూడదు. వాక్యం చెప్పేటప్పుడు వాక్యమును నువ్వు శ్రద్ధగా వినాలి, వాక్యమును శ్రద్ధగా వ్రాసుకోవాలి. మరి ముఖ్యంగా వాక్యము ఇంకను తెలుసుకోవాలి. భూమి ఆకాశము గతించిపోవునేమో కానీ ఆయన మాటలు ఎంతో గొప్పవి. దేవుని స్తోత్రం కలుగునుగా. మంచి చెప్పాలి హల్లెలూయ. బుద్ధి తక్కువగా మనం ఉండకూడదు. ఫాలీ ఈస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఆఫ్ మ్యాన్. బుద్ధిహీనత అన్నది మనుషుని పెద్ద శత్రువు. అప్పుడు ఏం చేయాలి? బుద్ధిహీనతను తొలగించడానికి జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఆ జ్ఞానం యేసు వలనే మనకి కలుగుతుందన్న మాట వినాలి. ఆ మాట నేను ఇలా రాసుకున్నా పూర్ణంగా, నేను మీద మొత్తం వివరించిన థరో నాలెడ్జ్ ఆఫ్ స్క్రిప్చరల్ ట్రూత్స్ బోత్ థియోరిటికలీ అండ్ ప్రాక్టికలీ అండ్ కంటిన్యూస్ అడ్వాన్స్మెంట్ ఇన్ నోవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యం చదివి అంటే ఒక కోణం చదివి వదిలేదు కాదు, ఇంకను ఇంకేమేమి లోతులు ఉన్నాయో అన్నీ మనం నేర్చుకున్న పిల్లలంగా ఉండాలి. యేసుని నామమున దేవుని స్తోత్రం చెప్తారా? మొదటి విషయం నా మాటలు ముగిసి మొదటి విషయం ఏంటి? ఆలో యేసయ్య స్వభావ గుణగణాలు రావాలి. అలా అయితేనే నేను యేసయ్య బిడ్డను. నంబర్ టూ, ఆత్మీయ క్రమములు నేను కలిగి ఎదగాలి. ఏవేవి? ఏకాంత ప్రార్థన, వాక్య ధ్యానము, ఇంకా ఆత్మీయ సహవాసమా, ఉపవాసము, అనుదిన ఆరాధన. రైట్? మైండ్ని డిసిప్లిన్గా పెట్టుకోవాలి, బాడీని డిసిప్లిన్గా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం దేవుని ఆలయమై ఉన్నాం కాబట్టి. మూడో మాట నేర్చుకున్నాం, దేవుడు అని చెప్పారు. సంఘం అని అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఆత్మలను సంపాదించాలి. మన నేను చెప్పాను, బలహీనమైన గొర్రెలు ఈనుతాయి కానీ పిల్లలు సస్తాయి. ఆ కన్న ఆ గొర్రె కూడా సచ్చింది. బలహీనమైన గొర్రెలు కూడా దే బికమ్ ప్రెగ్నెంట్ అండ్ వాటి యొక్క పిల్లలు, అవి బలహీనమైనందువలన అవి కనలేక ఓపిక లేక అవి సచ్చిపోతాయి, పిల్లలు సచ్చిపోతాయి. అదే బలమైన గొర్రెలు అయితే ఖచ్చితంగా పిల్లలు ఏం చేస్తాయి? ఆరోగ్యంగా ఉంది. అదే రీతిగా సంఘములో విశ్వాసులు బలహీనులుగా ఉండకూడదు. నువ్వు తప్పకుండా, నేను ఐదుగురు పేర్లు తగిలించుకోమన్నా, నీ బంధువులో నీ రక్త సంఘం వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యాలి, వాళ్ళకి ఎలాగైనా ఏసీ గురించి చెప్పాలి, వాడిని మందిరానికి నడిపించాలి. స్తోత్రం చెప్పుకేట్టుగా మాట్లాడన్నానా? వాక్యం ఇంకను నేను లోతుల్లోకి తెలుసుకోవాలి. ఇది కాదు, ఇంకా తెలుసుకోవాలి. ఇంకా సత్యాన్ని ఎరగాలంటే నువ్వు చర్చికి రావాలి. అందుకనే విమెన్స్ మీటింగ్లో చెప్పేది మెన్స్ మీటింగ్లో చెప్పం. మేము మెన్స్ మీటింగ్లో చెప్పేది యూత్ మీటింగ్లో చెప్పటల్లా, పాస్టర్స్ మీటింగ్లో చెప్పేది ఆదివారాలు మందిరాల్లో చెప్పటల్లా. వినాలి నా మాట. విశ్వాసులకు చెప్పేది సేవకులకు చెప్పటల్లా, శుద్ధీకరణ కూటాల్లో చెప్పేది ఒక్కొక్క కూటాల్లో చెప్పటం. వినాలి నా మాట. అప్పుడు ఒక్కొక్క కూటములో ఒక్కొక్క రకమైన ఉపదేశం ఇక్కడ మనకు జరుగుతున్నప్పుడు వింటున్నారు. బైబిల్ స్కూల్ నేను వేరే పాఠం తీస్తున్నాను. కాబట్టి వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కువగా వాక్యాన్ని మనం ఏం చేయాలి? ధ్యానించడం కాదు, నేర్చుకోవాలి. ఏం చేయాలి? వాక్యాన్ని ఏం చేయాలి? తెలుసుకోవాలి ఇంకా ఎక్కువ. ఐదో విషయం కృపాజ్యోతి, ఐదో విషయం ఏంటంటే
మన వనరులు, మన ఆర్థికము దేవుని రాజ్యం కట్టబడడానికి మనం ఖర్చు పెట్టాలి. స్తోత్రం చెప్పడానికి మంచి చూద్దాం. హల్లెలూయా. సువార్త ఉచితమే, అయితే సువార్తకు అయ్యే ఖర్చు ఉచితంగా జరగటం లేదు. ఇట్స్ ఎక్స్పెన్సివ్. ఆమెను చెప్తారా? మైక్ ఉంటేనే పనిచేసేది, అంతదాకా వినపడేది. నా స్వరం ఉచితమే కానీ మైక్ ఉచితం కాదు. డబ్బు ఖర్చు పెడితే కానీ మైక్ రాలా. వెళ్ళారా? అలాగనే సువార్త ఉచితమే, పడే దానికి చాలా మాట్లాడాలి. మళ్ళీ చెబుతున్నాను, నన్ను కట్టడానికి మీరు డబ్బులు ఖర్చు పెట్టద్దు. నన్ను కట్టువాడు నా దేవుడు. ఐఎమ్ షూర్ ఆఫ్ దాట్. బట్ నిన్ను అడుగుతున్నాను, యేసయ్య రాజ్యం కట్టుబడడానికి మనకున్న సమస్తము మనం దారిపోయాలి. చలి వనరులు అని చెప్పారు. నీ వాహనాలు, నీకున్న ఆస్తిపాస్తులు, నీకున్న వసతులే కాదు, నీ స్కిల్స్, నీకున్న తలాంతులు, నీకున్న నీ సమయం. ఎస్, యావత్తును ప్రభు పాదాల చెంత మనం ఏం చేయాలి? దేవునికి మనం సమర్పించగలగాలి. దేవుని స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య మాటలు వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘం పిస్నారిగా ఉండకూడదు. చెప్పండి, సంఘము. పౌలుకి ఏ సంఘం ఎక్కువగా ఆర్థికంగా హెల్ప్ చేశారు? అవునా? అవునా? మాసిదోనియా విరాళాలు ధారాళంగా ఇచ్చారు, నిజమే. బట్ ప్రతిసారి ఎక్కువగా హెల్ప్ చేసింది మినిస్ట్రీలో. ఏ ఫస్ట్ మిషనరీ యాత్రలో, రెండో మిషనరీ యాత్రలో, మూడో మిషనరీ యాత్రలన్నింటిలో ప్రతిసారి ఫండింగ్ ఇచ్చింది ఎవరు? ఫిలిప్పీ సంఘం. ఏమంటాడు బైబుల్లో? అంటాడు అన్నమాట, మీ దగ్గర మాత్రం కాక ఇంకెవరి దగ్గర నేను తీసుకోలేదని అంటాడు బైబుల్లో. ఫిలిప్పీ సంఘము ధారాళంగా సేవలో అయ్యగారు ముందుకెళ్ళాలని వారు ధారాళంగా ఇచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరును నేనును, నేను కూడా కలిపే చెప్తున్నాను, నేనును మీరు మనమందరము మనకు కలిగిన యావత్తును ఆయన సేవలో మనం దారిపోతాం. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తారు. మంచి చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మీ ఎందుకు వచ్చినప్పుడు ఆయన మిమ్మలను సర్వ సత్యాన్ని నేను మేమందరూ నేర్చుకోవాలి. ఆమెన్. వాక్యం వినడానికి బద్ధక పడకూడదు. ఆమెన్. ఇంకా ఎక్కువ విషయాలు మేము నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నాలుగో విషయం దేవుడు అని చెప్పిన మాట ఏంటది? ఆత్మలను ఏం చేయాలి? ఎక్కువగా సంపాదించాలి. నేను రక్షణ పొందినది మొదలుకొని నేను ఎంతమందిని వెలిగించాను? ఒక ఐదుగురు పేర్లు ప్రార్థన చేస్తూ వాళ్ళకి సువార్త చెప్పు. ఈ మందిరం నీకు ఆశీర్వాదం అనిపిస్తే వాళ్ళందరినీ ఇక్కడికి నడిపించు. నిన్న వల్లే వారిని దేవుడు కట్టబోతున్నాడు. ఐదో విషయం నేర్చుకున్నాం. ఇవన్నీ చేస్తూ మనకున్న వనరులు కూడా ఏం చేయాలి? ఏసీ కోసం చెప్పండి. మన తలాంతులు ఏం చేయాలి చెప్పండి. నానా, ఒక రోజున సువార్తకి వెళ్ళాలి, రావాలి నానా. వస్తారా? వెళ్దామంటే వస్తారా? సిద్ధంగా ఉండాలి. ఏ రోజు పిలిచినా వస్తానయ్యా. ఎస్, నో మ్యాటర్. ఆ రోజున పే ఆఫ్ అయినా పర్వాలేదు, ఐ విల్ కమ్. ఎస్ నానా, ఏం లేదు. ఒక తల్లి గారికి ఆరోగ్యం బాగాలేదంటే వాళ్ళ ఇంటికి కొంతసేపు పరిచయం చేయాలి. అన్నే సిస్టర్ గారు, నువ్వు రాగలవా? ఎస్, ఈరోజు నేను అవసరత ఆఫ్ పెట్టుకుంటాను, నేను వెళ్ళి వాళ్ళకి వెళ్ళి పరిచయం చేస్తాను. ఎస్, నువ్వు ఎంత గ్రీనింగ్ పెన్ గ్రీనింగ్ హోల్డర్ కావచ్చు, బట్ స్టిల్ నీకు నాకు ఆ మనసు రావాలి. మనం అలాగున్న వారికి చేయగలగాలి. నా ఏసీకి స్తోత్రం చెబుతారా గట్టిగా.